young, and I didn't understand that you were no one. ఫస్ట్ మేము ఇల్లు కొన్నప్పుడు ఇల్లు ఎలా ఉంది, ఆ ఇల్లు కొనాలంటే ఏమేం చూసుకొని కొనాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఈ మూడు వీడియోలు ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను, అవి వెళ్ళి చూసి రండి. సో దట్ నేను ఇక్కడ చెప్పేది మీకు ఇంకా మేక్ సెన్స్ అనిపిస్తుంది, ఆ ఫ్లో అనేది అర్థమవుతుంది అన్నమాట. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ మా హౌస్ రినోవేషన్. యుఎస్లో మేము ఒక సెకండ్ హ్యాండ్ హౌస్, ఎగ్జిస్టింగ్ హౌస్, 1990 టైంలో 1990s టైంలో కట్టిన ఇల్లుని తీసుకొని దాన్ని మేము ఎలా రెనోవేట్ చేసుకున్నాము అనేది మీరు ఈ వీడియోస్లో చూడబోతున్నారు. దీనికి నేను ఆల్రెడీ నోట్స్ ఇట్లా రాసి పెట్టుకున్నా, ఎన్ని పేజీలో చూడండి, 1, 2, 3, 4, 5 ఇన్ని పేజీలు రాసి పెట్టుకున్నాను అన్నమాట. అన్ని పాయింట్స్ నేను చెప్పాల్సినవి ఉన్నాయి. ఒక్కొక్క డే రోజు ఏమేం జరిగినాయి, దాంట్లో మేము ఏ థింగ్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, అలా అమెరికాలో ఇల్లు తీసుకునే వాళ్ళ కోసమైనా లేకపోతే కొత్త వాళ్ళ కోసమైనా అర్థమయ్యేటట్టు ఇన్ఫర్మేటివ్గా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. కీస్ వచ్చిన తర్వాత 1.5 మంత్ మాకు టైం ఉండే, మా రెంట్ హౌస్ లీజ్ అయిపోతుంది అనమాట. అక్కడ ఆ 1.5 మంత్ లోనే మేము రెనోవేషన్ చేయించుకోవాలి, మూవీని అయిపోవాలి అండ్ గృహ ప్రవేశం చేసుకోవాలి. రెనోవేషన్ అంటే ఫస్ట్ థింగ్ మనకేం తెలియదు, సో చాలా రీసెర్చ్ అనేది అవసరం. క్లోజింగ్ టైం ఆ 1 మంత్ టైంలో పారలల్ గా నేను అన్ని చాలా థింగ్స్ నేను రీసెర్చ్ చేశాను. ఎన్ని రీసెర్చ్ చేసినా ఏం చేసినా కొన్ని థింగ్స్ మనం చేయగలుగుతాము, కొన్ని చెయ్యలేము, కొన్నిటికి ప్రొఫెషనల్స్తో వెళ్ళాలి. సో ఇక్కడ ఆ రెనోవేషన్స్ని ఎవరితో చేయించుకోవచ్చు అని అంటే ప్లంబింగ్, కార్పెంటరీ, ఫ్లోరింగ్, పెయింటింగ్, ఇలా అన్ని పనులు చేసేలాగా ఒకరినే మనం చూస్ చేసుకోవచ్చు, జనరల్ కాంట్రాక్టర్ని. లేదు అంటే ప్రొఫెషనల్గా లోవ్స్ అండ్ హోమ్ డిపో వాళ్ళ నుండి కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ది సర్వీసెస్ చేస్తారు, బట్ అవి కొద్దిగా కాస్ట్లీ అవుతాయి. సో ఉన్న జనరల్ కాంట్రాక్టర్స్లలోనే బెస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు లేదు జస్ట్ కాల్ చేసి రమ్మంటే వచ్చారు, వాళ్ళు ఒకరోజు అసలు ఇల్లు చేస్తామా లేదా వాళ్ళు ఎంతకి చేస్తారు అని చెప్పడానికి వాళ్ళు ఒకరోజు వచ్చి ఇల్లు చూసి అన్ని రాసుకొని ఒక 2 డేస్ టైం తీసుకొని తర్వాత వాళ్ళు ఎస్టిమేషన్ ఇస్తారు మేము ఇంతకైతే చేస్తామని చెప్పేసి. అట్లా మాకు అసలు జనరల్ కాంట్రాక్టర్స్ కాంటాక్ట్ దొరకడమే చాలా కష్టమైంది. గూగుల్లో చూసాము, తెలిసిన వాళ్ళని అడిగాము. ఇక్కడ లేబర్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనమాట, మనకంటే కూడా. మన వాళ్ళకు మన అవసరం కాదు, మనకే వాళ్ళ అవసరం ఉంటుంది. అక్టోబర్ 5 వరకు రెనోవేషన్ స్టార్ట్ అయిపోద్దని మేము అనుకున్నాం, బట్ అక్టోబర్ 12 దాకా కూడా రెనోవేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఎవరిని ఫిక్స్ అవ్వలేకపోయాము, బికాస్ అందరు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎస్టిమేషన్స్ తీసుకోవడానికి టైం తీసుకుంటున్నారు, అండ్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా కాస్ట్లీ చెప్పుండే. ఓన్లీ పెయింటింగ్కే ఒకరిని అడిగితే వాళ్ళు $10,000 అని చెప్పారు. అవసరం లేదు, ఇంకా మనమే చేసేద్దాము, పెయింటింగ్ చేద్దాము, క్యాబినెట్ పెయింటింగ్ చేసుకుందాము అనేసి అలా మావి మేమే చేసుకుందామని కొన్ని ఫిక్స్ అయిపోయినాం. బట్ ఫైనల్లీ మాకు ఒక జనరల్ కాంట్రాక్టర్ దొరికారు, రీజనబుల్ ప్రైస్కే చేస్తామన్నారు. అక్టోబర్ 13 రోజు వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇల్లైనా కూడా జస్ట్ వాల్స్ బేస్మెంటే. మరి ఏది యాక్చువల్గా ఒక ఇల్లుని పాత స్టైల్ హౌస్ లేటెస్ట్ మోడల్ హౌస్ అన్నది డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది అన్నది అనాలిసిస్ చేసి అర్థం చేసుకోవడానికే నాకు చాలా టైం పట్టింది. దానికే నేను యాక్చువల్గా ఎక్కువ రీసెర్చ్ చేశాను. ఎవరింటికి వెళ్ళినా అదే పని అనమాట, వీళ్ళు కొత్త ఇల్లు అనగానే ఈ ఇల్లుకి ఆ ఇల్లుకి తేడా ఏంటి అనేది చూసి నేను కంపేర్ చేసుకొని అట్లా వేసుకున్నాను అనమాట. అలా చేసుకొని ఇవి ఇవి మార్చితే ఈ మోడర్న్ హౌస్ లాగా ఇప్పటిలాగా అవుతుంది అని నాది నేను అనుకొని ఈ లిస్ట్ మేము ప్రిపేర్ చేసుకున్నాం, ఇవి ఇవి చేంజెస్ చేద్దాం అనేసి. అండ్ అఫ్ కోర్స్ ఇన్ బడ్జెట్, ఏదో మేము ఫుల్గా పైసలు పెట్టేసి చేసేస్తే ఏదైనా అవుతుంది, బడ్జెట్లో అయిపోవాలన్నదే మెయిన్ థింగ్. లిస్ట్ ఏమేమి చేయాలి అన్నది అంటే ఏంటి అన్నది ఒక్కొక్క డే గురించి మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతాను. ఫస్ట్ పాప్కార్న్ సీలింగ్, ఫ్లోరింగ్, బేస్ మోల్డింగ్, క్రౌన్ మోల్డింగ్, ఫైర్ ప్లేస్, కిచెన్ ఎంట్రీ, క్యాబినెట్ కలర్స్, కలర్స్, రెసెస్ లైట్స్, షాన్లేర్, స్టేర్ కేస్ కలర్, కార్పెట్ చేంజ్, బార్ కౌంటర్, స్విచెస్, పోర్ట్స్, డోర్ నాబ్స్ అండ్ హింజెస్, అండ్ డోర్ ట్రిమ్స్, విండో ట్రిమ్స్. ఇవి మేము చేసిన లిస్ట్. కార్పెట్ తప్ప మిగతా అన్ని జనరల్ కాంట్రాక్టర్ చేశారు. వీటికి ఎంత ఖర్చు అయింది ఏదన్నది నేను నెక్స్ట్ ఈ రెనోవేషన్ వీడియోస్ అన్నీ అయిపోయినాక ఒక సపరేట్ వీడియో చేస్తాను.
ఫస్ట్ డే అనేది అక్టోబర్ 13th రోజు అయింది. ఆ రోజు ఏమేం చేశారు అంటే పాప్కార్న్ సీలింగ్ రిమూవర్. పాప్కార్న్ సీలింగ్ అంటే ఈ అన్ఫినిష్డ్ ఆ ఒక ఏంటి రవ్వ లాగా ఉంటది అన్నమాట, రవ్వ కూడా అది ఇంత పెద్ద పెద్దవి, అన్ఫినిష్డ్ రఫ్ సీలింగ్ అన్నమాట. అదిని తీసేసి స్మూత్ గా చేస్తే చాలా లుక్ మారుతుంది అన్నది నా ఫీలింగ్. ఎందుకనంటే ఈ లేటెస్ట్ హౌస్ లలో అలా మనం చూడనే చూడము, అవంతా పాత 90s కాలం హౌస్ లలో మాత్రమే అట్లుంటది. సో అది వెళ్ళిపోవాలి ఫర్ షూర్ అన్నది నా ఫీలింగ్ అనమాట. బట్ చాలా మంది ఏంటంటే పాప్కార్న్ సీలింగ్ ఉంచడానికి ఒక రీజన్ ఉంటుంది, తీసేయొద్దు, అండ్ కొన్ని పాప్కార్న్ సీలింగ్స్ లలో కొన్ని కెమికల్స్ ఉంటాయి, అవిటిని తీసినప్పుడు అది రిలీజ్ అవుతుంది, బ్లా 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 అలా చెప్పారు. పాప్కార్న్ సీలింగ్ తీసేస్తే నా క్రాక్స్ కానీ ఏమైనా ఇష్యూస్ కానీ ఉంటే అవి బయట పడతాయి, దానివల్ల మీకు ఇంకెక్కువ ఖర్చు అవుతుంది అని కొందరు ఇట్లా చాలా చాలా చెప్పారు. చాలా చాలా వీడియోస్లలో చూశాను, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు టేక్ ఎ రిస్క్. ఎందుకనంటే అది చాలా చేంజ్ క్రియేట్ చేస్తుంది అన్నది నాకు తెలుసు, ఐ కెన్ ఇమాజిన్ దాట్. సో అందుకనే నేను ఖచ్చితంగా అది చేయించుకోవాలనుకున్నాను. సో ఫస్ట్ డే రాగానే వాళ్ళు చేసిందే పాప్కార్న్ సీలింగ్ రిమూవల్ అన్నమాట. ఒకటి స్పాచ్యులా లాంటిది, స్పాచ్యులా ఏదో అంటారు దాని బట్టి ఇట్లా ఇట్లా గీరుతారు చేసేసి. నెక్స్ట్ వచ్చేసి బేస్ మోల్డింగ్స్ రిమూవల్ కనిపిస్తుంది కదా అదన్నమాట. ఇది పాత ఇళ్ళలో ఏంటంటే జస్ట్ 1 ఇంచ్, 1.5 ఇంచ్, 2 ఇంచ్ ఇంతే పొడి ఉంటాయి, బట్ ఇది 4 ఇంచ్. లేటెస్ట్ హౌసెస్ లో అయితే 8 ఇంచ్ ఇంత వరకు కూడా పెట్టుకుంటున్నారు. అది అని అది ఉండడమే చాలా ఫీల్ ని క్రియేట్ చేస్తుంది. సో మా పాత వాటిలలో జస్ట్ 1 ఇంచో 1.5 ఇంచో ఉండే, అండ్ అవి పాతగా ఓల్డ్ స్టైల్లో ఇవన్నీ ఏంటి అంటే ఒక డబ్బా లాగా ఉంటాయి, అవంతా ఇట్లా స్మూత్ గా ఇలా ఉండేది అలా, అందుకనే అవి తీసేయించాలని చెప్పేసి అని అనుకున్నాం. సో అది తీసేశారు. నెక్స్ట్ వచ్చేసి రెసిస్ట్ లైట్స్, మన సీలింగ్ లైట్స్ అనమాట. రెసిస్ట్ లైట్స్ కొద్దిగా కాస్ట్లీయే, అందుకనేసి దానికి ఆల్టర్నేటివ్ ఆప్షన్ లాగా కూడా నేను చూశాను పక్ లైట్స్ అని అంట. దాంట్లో సెన్సార్డ్ ఉంటాయి, ఇట్లా టచ్ చేస్తే ఉంటుంది, రిమోట్ ఉంటాయి. ఎక్స్పెన్సివ్ కదా ఇవి అవసరమా అని అనుకున్నా, బట్ అనిపించింది ఏంటంటే ఇవి వర్త్. అయితే రెనోవేషన్ చేయించాము, ప్రాపర్టీకి వాల్యూను యాడ్ చేసేలాంటి రెనోవేషన్స్ మేము పెట్టుకున్నాము. ఇట్లా ఒక లైటింగ్ ఉంది అన్న ఇల్లుకి చీకట్లాగా లైట్ తక్కువ ఉన్న ఇల్లులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ యూఎస్ లో బెడ్రూమ్లలో ఈవెన్ హాల్లలో కూడా మీరు మా ప్రీవియస్ వీడియోలో చూస్తే ఒకటే మధ్యలో ఉంటుంది, అది కూడా ఎల్లో కలర్ లో ఉంటుంది. అసలు సరిపోని సరిపోదు లైట్, ఎందుకనే రెసిస్ట్ లైట్స్ చేయించాలి అని మేము ఫిక్స్ అయినా. నెక్స్ట్ ఏంటి ఏం చేసారంటే స్వింగ్. నాకు మా ఇంట్లో నా కోసం అని ఒక ఉయ్యాలు ఉండాలన్నది నా ఇష్టం. అసలు కట్టె ఇల్లులు కాబట్టి వీటికి డైరెక్ట్ గా ఒక అది పెట్టేసి చేయలేరు, ఎందుకనంటే జస్ట్ మెయిన్ బీమ్స్ లోడ్ బ్యారియర్స్ పెద్ద పెద్దవి గుంజాలు ఒక అక్కడక్కడ ఉంటాయి, మిగతాదంతా జస్ట్ ప్రాంక్. ఇది పెద్దగా స్ట్రాంగ్ ఉండదు, హుక్కులు డైరెక్ట్ గా దానికి పెట్టేసి మనం ఊగే అంత స్ట్రాంగ్ ఉండదు అనమాట. సో వాళ్ళు ఆ లోడ్ బ్యారియర్స్ ఆ పెద్ద పెద్ద బీమ్లు ఎక్కడున్నాయో ఫైండ్ అవుట్ చేయడానికి దానికి ఒక హోల్ చేసేసి అవి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ పెద్ద పెద్ద వాటికి కూడా డైరెక్ట్ గా పెట్టలేరు, మళ్ళా ఒకటి ఎక్స్ట్రా థింగ్ చేసి పెట్టాలన్నమాట. బట్ ఈ 2 ఇంచెస్ దానికి కాకుండా మీద ఇంకా పెద్దది ఉన్నాయి, దీని మీద దానికి ఎగ్జాక్ట్లీ మీద దానికి వేస్తారంట. కిచెన్ అండ్ బాత్రూమ్ మేమే సెల్ఫ్గా చేద్దాము, వాటికి కావాల్సిన రెనోవేషన్ పార్ట్ అని అనుకున్నాం. అవి మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం, అవి ఇక్కడ పికప్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఇది రస్టోలియం కదా, ఇది రస్టోలియం, రెండు రస్టోలియం టబ్దా, ఇది క్యాబినెట్, అది అది అదే బాత్ది, ఇది క్యాబినెట్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఆల్ ది బేస్ మౌంటింగ్ ఇక్కడ ఉండే పార్ట్ ఇదంతా. వచ్చాడు హాల్ వే లో ఒక రెసిస్ లైట్ పెట్టాడు, అండ్ బెడ్రూమ్ లో కూడా రెసిస్ లైట్స్ పెట్టాడు. ఎన్ని 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 సామాన్లు ఉన్నాయి, ఎన్ని సామాన్లు ఉన్నాయి. ఇదంతా ఓపెన్ చేసిండు. ఇటూ రెనోవేషన్ అప్డేట్, నిన్న రెసిస్ లైట్స్ కోసం ఓపెన్ చేసిరు హోల్స్ హాల్లో. 6 రెసెస్ లైట్స్ అండ్ ఇవన్నీ జస్ట్ నిన్న అవి పెడతారు ఒక బాక్స్ లాగా దాంట్లో పెట్టి దాంట్లో ఇవి పెట్టాలన్నమాట. ఇవాళ ఫినిష్ అప్స్ ఇచ్చిండు. అండ్ దీనికోసం ఇది నా స్వింగ్ ప్లేస్, దీనికోసం మాకు హోల్స్ పెట్టిండు, అక్కడ పెట్టి పెట్టిండు ఆల్రెడీ హోల్స్ పెట్టిండు. దీంతో రౌండ్ షేప్లలో చేసి అక్కడ హోల్స్లలో పెట్టి దానికి హుక్కులు పెడతారంట ఎక్స్ట్రా సపోర్ట్ కోసం. అక్కడ నుండి అంతా కట్ చేసి వైర్ లాగి ఇక్కడ కనెక్షన్ పెట్టిండు. సో అది బట్
ఫ్లాట్ ఉన్నే నీకు హైట్ ఇప్పుడు తక్కువ అనిపిస్తుందా ఇవేంటి దీంట్లో ఉన్నాయా ఈ వేడికలు బయట పడ్డాయి ఓ లోపల ఉండే కదా అది పింక్ కలర్ ఉందా అదే అదే లేని పింక్ స్టఫ్ దాంట్లో ఫిల్ చేసిండు అటు తీయలేదు ఏమో నిన్న డే టైమ్ లో టైం అయిపోయింది వచ్చు పాప్కార్న్ ఇస్ గోన్ 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 ఇక్కడ కూడా పోయింది ఇక్కడ అంతా పడ్డది ఇక్కడ వాక్యూమ్ ఇంకా చేయండి స్వింగ్ హుక్ ఫైనల్ గా ఫిక్స్ అయిపోయింది కొంచెం మీరు ఒక స్పెషల్ గెస్ట్ ని చూడబోతున్నారు ఈ వీడియోలో సో ఫస్ట్ వెళ్ళి చూసిరండి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో చాలా మందికి మీకు తెలిసే ఉండి ఉంటుంది చూడగానే గుర్తుపడతారు కూడా స్వింగ్ కి హుక్ అన్నట్టు అది ఆల్మోస్ట్ 250 కేజెస్ దాకా హోల్డ్ చేయగలుగుతుంది అంట వాడుతోని ఓ స్వింగ్ లాగా చేసిండు కట్టె కట్టి ఒక కట్టకి స్వింగ్ అది కట్టకి చేసిండు ఇద్దరం ఊగినాం మనకు కంఫర్టబుల్ గా స్ట్రాంగ్ ఉందన్నట్టు అనిపించింది ఇప్పుడు అది క్లోజ్ చేసేస్తున్నాడు మేము ఆయన ఫుడ్ పట్టుకొని వచ్చినాం నిన్న టీ కూడా పట్టుకొచ్చాను ఆయన ప్రిపేర్ చేసి బట్ ఆయన తొందరగా వెళ్ళిపోయింది నిన్న అందుకని మిస్ అయ్యిండు ఇవాళ కూడా పట్టుకొస్తాయి ఈవినింగ్ ఎవరి తను యా అనిల్ అన్న అనిల్ గీలా వ్లాగ్స్ మై విలేజ్ షో తను అలా చాలా మందికి తెలిసి ఉంటారు పర్సనల్ గా నాకు అన్న లాంటివాడు అన్నమాట కొద్దిగా తెలంగాణ కరీంనగర్ దిక్కనేసరికి ఇంకా మేము చాలా తొందరగా క్లోజ్ అయిపోయినాము అండ్ వి షేర్ ఎవ్రీథింగ్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే తను సో నేను అక్కడ ఇల్లు చూపిస్తున్నాను సో యాజ్ యూ కెన్ సీ ఇట్స్ రెయిన్ డే పొద్దు నుండి వర్షం పడుతుంది ఇప్పుడే కార్పెట్ ఆర్డరింగ్ అయిపోయింది ప్లాంక్స్ నిన్ననే ఆర్డర్ చేసాం వినైల్ ప్లాంక్స్ అది ఇప్పుడు ఫిక్స్ చేసుకోవాలి మేము షాండ్లేర్ పెడుతున్నాం కదా ఇక్కడ బేస్ ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట కొన్ని స్క్వేర్ ఉంటాయి కొన్ని రౌండ్ ఉంటాయి రౌండ్లో పెద్దగా చిన్నగా ఫస్ట్ షాండలేర్ ఉంటేనే వాళ్ళు అక్కడ ఆ హోల్ చేసి కనెక్షన్ పవర్ కనెక్షన్ ఇవ్వగలుగుతారంట సో మేము త్వరగా డిసైడ్ అవ్వాలి ఏది అనేసి మేము లోస్లోనే క్రెడిట్ కార్డు కూడా అప్లై చేసినాం అన్నమాట మనకు డీల్స్ వస్తాయి హోమ్ డిపో లోస్ అనేది ఇంప్రూవ్మెంట్ స్టోర్స్ ఇక్కడ అన్ని దొరుకుతాయి వేర్ హౌస్ అంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల నుండి హోమ్ ఓనర్స్ వచ్చి కొనుక్కోవడానికి కూడా అన్ని దొరుకుతాయి అన్నమాట రెండింటిని కంపేర్ చేసి అందరి ఒపీనియన్స్ తీసుకొని అట్లా ఫైనల్ గా లోస్ అని ఫిక్స్ అయ్యాము ఇక్కడే కార్పెట్ తీసుకోవాలి కార్పెట్ ఇన్స్టాల్ కూడా వీళ్ళతోనే చేయించుకుంటున్నాము ఎందుకనంటే కార్పెట్ ఇన్స్టాల్ ఫ్రీ మెటీరియల్ కి మాత్రమే చార్జ్ చేస్తారన్నమాట సో వీళ్ళతోనే కార్పెట్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది వినైల్ ప్లాంక్స్ వీళ్ళ దగ్గరనే కొంటున్నాము బట్ వేయడం మాత్రం జనరల్ కాంట్రాక్టర్ వేస్తాడు అందుకనే ఇందులోనే ఇంకేం తీసుకున్నా కూడా ఇందులోనే తీసుకుంటే మన కార్డ్తో మనం తీసుకోవచ్చు అండ్ మనం క్రెడిట్ కార్డ్ వాడినా కూడా ఇందులో 1 ఇయర్ వరకు మనకు వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ తిరిగి పే చేసుకోవచ్చు అన్నమాట అంతగా స్టైలిష్గా ఏం లేవు షాండలేర్ అంటే ఇట్లా పొడుగ్గా ఇవ్వమో ఇలాంటి స్టైల్ ఈ కైండ్ ఆఫ్ స్టైల్ కావాలి అని నాకు ఉండే అన్నమాట వాటర్ ఫాల్ స్టైల్ కానీ కావాలనుకుంటా బట్ ఇక్కడ ఏం లేవు అలా సో వేరే ఎక్కడికన్నా వెళ్ళి చూడాలి ప్లాంక్స్ పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఇవాళ ఏమేమి పని అయింది ఎంత అయిందో ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాము One eternity later. ఈ ఆఫీస్ దగ్గర వెయిట్ చేయండి మేము వస్తామని చెప్పారు ఆల్మోస్ట్ 30 మినిట్స్ అయింది సార్ లోస్కి వచ్చి ఏ ఒక్క రోజు మేము బిఫోర్ 1.5 అవర్ మళ్ళీ తిరిగి వెళ్ళిందే లేదు అంతే కదా అనుకుని వస్తాం ఇవాళ కూడా జస్ట్ ఆర్డర్ చేసి ప్లాంక్స్ పిక్ చేసుకోవడం కదా 1/2 అవర్లో అనుకున్నాము వచ్చి ఇప్పుడు గంట అయిపోయింది స్రాక్ వస్తుంది గంటలు మేము స్టోర్లలోనే బతికేస్తున్నాం ఈ రెస్టోలియం బ్రాండ్ది కలర్ ఆర్డర్ చేసినాము ఈ కలర్ క్యాబినెట్ కలర్ స్టిల్ వెయిటింగ్ సో మచ్ ఇంకా పట్టిందంటే క్రేజీగా అనిపిస్తుంది బట్ ఇవన్నీ 22
కవర్ చేసేటి ఇక్కడ ఈ నుండి ఇడికి మన అవి ప్లెయిన్ గా ఉన్నాయి కాబట్టి జిగ్జాగ్ లెక్క కొద్దిగా డిజైన్స్ ఉంటాయి అట్లాంటి వెతికించబోతున్నాం అందుకే ఇది వీకేసారు వెంట్ లు తీసేసారు ఇట్లా క్లీన్ చేస్తారు కింద బేస్ బోర్డ్ మొన్ననే తీసేసారు కానీ దానికి సాఫ్ట్ చేసారు అది చేసినప్పుడు కొద్దిగా గోడ ఇట్లా అది పెచ్చు లాగా లేస్తానమాట అది సాఫ్ట్ చేసారు ఎక్కడైతే హోల్స్ నెయిల్స్ సాఫ్ట్ గా లేవో అక్కడ అన్నిట్లలో ప్యాచెస్ చేసారు చాలా ఉంటాయి ఈవెంట్స్ సెంట్రల్ ఏసీ కదా ఇప్పుడు మేము వెళ్ళి షాండ్లేర్ ఏదైనా ఫిక్స్ చేస్తే దాన్ని బట్టి మండే రోజు ఫిక్స్ చేస్తారు అది ఎక్కడ ఇది అక్కడ తీసారు అక్కడ 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 యా హోల్స్ ఫిల్లింగ్స్ షాండ్లేర్ షాప్ కి వెళ్ళాము బట్ నార్మల్ గా స్టోర్స్ 8-9 వరకు ఉంటాయి సో అట్లా అనుకునే వెళ్ళాం బట్ ఇప్పుడు 7కి 10 minutes to 7 వెళ్ళేసరికి క్లోజ్ చేసిండు బట్ స్టిల్ ఐడియా వస్తుంది కదా నేను అక్కడ తిరుగుతున్నాను అనమాట నాకు తెలియకుండా కార్తిక్ అట్లా క్యాప్చర్ చేసిండు బట్ థ్యాంక్స్ కార్తిక్ ఇట్స్ యూస్ఫుల్ ఇది ఫస్ట్ 4 days ఆఫ్ రెనోవేషన్ మార్నింగ్ టు ఈవినింగ్ షూట్ చేయలేకపోయాను అక్కడ లేము బికాజ్ ఇద్దరికి ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఓన్లీ లంచ్ టైంలో ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక వచ్చి మాత్రమే చెక్ చేసాము అండ్ ఆల్సో కోవిడ్ ఉంది కాబట్టి వాళ్ళందరూ మాస్క్ లేకుండా వర్క్ చేస్తున్నారు వాళ్ళ ఫిజికల్ వర్క్ కాబట్టి అది కూడా ఇంకొక రీజన్ నేను అక్కడ షూట్ చేయలేకపోవడానికి అక్కడ బిట్స్ అండ్ బిట్స్ అలా తీసి పెట్టాను రెనోవేషన్ ఈజ్ జస్ట్ స్టార్టెడ్ వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో నెక్స్ట్ వీడియోలో షాండ్లేర్ మేము ఏం చూస్ చేసుకున్నాము ఏం పెయింట్ చూస్ చేసుకున్నాం ఏం కలర్ చూస్ చేసుకున్నాం ఎందుకు చూస్ చేసుకున్నాం ఇంతకీ పెయింటింగ్ అయ్యాక ఇల్లు ఎలా మారింది ఇలా చాలా చాలా థింగ్స్ చూడబోతున్నారన్నమాట సో అవన్నీ తప్పకుండా మిస్ చేసుకోకుండా చూడాలి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని మీకు ఎలా యూస్ఫుల్ అయింది లేకపోతే మీ సజెషన్స్ కానీ టిప్స్ కానీ అలా ఏమున్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మేక్ షూర్ టు వాచ్ నెక్స్ట్ పార్ట్స్ అంటిల్ దెన్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బై బై